వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్. ఆర్యవైశ్య సంఘం వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో దేవరకొండ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం నుండి అచ్చంపేట మార్కెట్ చైర్మన్ అర్ణ గుప్తాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్లేకార్డులు చేతబూని కఠినంగా శిక్షించాలని కోరుతూ దేవరకొండ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ, మార్కెట్లో సరుకును బట్టి రేటు డిసైడ్ చేసేది మార్కెట్ కమిటీ, ప్రభుత్వం సెక్రటరీ అని తెలిపారు. మార్కెట్ చైర్మన్కు ధరల విషయంలో, గిట్టుబాటు ధరల విషయంలో ఎలాంటి సంబంధం ఉండదని, అలాంటిది ఉద్దేశపూర్వకంగా రాక్షసంగా దౌర్జన్యంగా మహిళను చూడకుండా ఈడ్చుకెళ్లి రోడ్డు మీద పడేసి రాక్షస చర్యకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఈ చర్యను ఆర్యవైశ్య సంఘం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. అలాగే దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు. కులం అనేది ముఖ్యం కాదు, ఎలా ఏ మహిళకైనా అలాంటి దారుణం జరగకూడదని మేము కోరుతున్నాము. మహిళలకు మహిళలే శత్రువులు అన్నట్టుగా ఒక మహిళను ఉసిగొలిపి తనపై తీవ్రంగా దాడి చేయడం జరిగింది. మేము ఆర్యవైశ్యులం, ఎవరి జోలికి వెళ్ళము. మా జోలికి ఎవరన్నా వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఆ దుండగులను శిక్షించే వరకు కూడా మేము దీన్ని తీవ్రంగా పోరాడుతాము. ప్రతి ఒక్క ఊరిలో ఆర్యవైశ్యులు అందరము ఏకమై మా సత్తా ఏందో చూపించుకోవాలని మేము కోరుకుంటున్నాము. డిసైడ్ అయ్యాము కూడా, ఇది ఎంత వరకు పోయినా సరే మేము ఊరుకునేదైతే లేదు. మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. దీనిపై సీఎం కే రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇది కులానికి అని కాదు, ఏ మహిళలపై కూడా ఇలాంటి అగత్యాలు చేయడం మంచిది కాదని చెప్పేసి నా అభిప్రాయం. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా 2024 రోజున ఆదివారం అచ్చంపేట మార్కెట్ యార్డులో పల్లి రైతులు, ఒక 700 మంది రైతులు వచ్చినారు. దానికి గాను 44 మందికి సరుకు బాగా లేనందున రేటు తక్కువేసారు. ఒక 570 మందికి 6,000 నుంచి 7,000 మధ్య దానికి వచ్చింది రేటు. ఒక 50 మందికి 7,000 నుంచి 7,500 కూడా రేటు వచ్చింది. దానికి వాళ్ళు రైతులు కావాలనే ఏదో మనకు తెలియదు, కానీ వాళ్ళకు ఇష్టం లేకుంటే సరుకు అమ్మకుంటే అట్లా ఉండొచ్చు, తీసుకుపోవచ్చు. దానికి ఏం అభ్యంతరం లేదు. టెండర్ ఏంగానే వీళ్ళకి ఇవ్వాలని కూడా ఏం లేదు. దానివల్ల మహిళ చైర్పర్సన్ను, మహిళని కూడా ముఖం చూడకుండా ఆఫీస్కి వెళ్ళి లాక్కొచ్చి పల్లీల మీద ఊసబెట్టి పల్లీల మీద పోసి చాలా అధ్వానంగా చేశారు. కాబట్టి అసోటి జరగకుండా ఎప్పుడైనా కానీ దాని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. తేదీ రోజున అచ్చంపేట గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అరుణ గుప్తా గారిని, అక్కడ మార్కెట్ యార్డుకు వచ్చినటువంటి మహిళా రైతులు గిట్టుబాటు ధర రాలేదనే కారణంతో దౌర్జన్యంగా చీరను లాగుతూ లాక్కొని వెళ్ళి ఆమెను మన అక్కడ పల్లీల కుప్ప వరకు లాక్కెళ్ళి ఆ పైకి తోయడం జరిగింది. ఆమెను అమానుషంగా హింసించడం జరిగింది. ఈ విధంగా చేయడం అమానుషము. అది ఎవరు కూడా ఇటువంటి దాన్ని మరి ఖండించవలసిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే వారు నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నవి. ఆ మార్గాల ద్వారా నిరసన తెలపవచ్చు. వారికి గిట్టుబాటు ధర రాలేదు అనేది ఒక సాకు మాత్రమే ఇది కావాలని, మహిళ ఆమె ఉన్నత పదవిలో ఉండడం ఓర్వలేనటువంటి కొంతమంది కావాలని ఆమెను దౌర్జన్యంగా లాక్కొని వెళ్ళి హింసించడం జరిగింది. ఇది చాలా శోచనీయమైన విషయము, గర్హనీయమైన విషయము, ఖండించవలసిన విషయము. భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా కలెక్టర్ గారు మరియు అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి గారు వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఆదేశించాలి. భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా సత్వరమే వారు స్పందించాలి. ఎందుకంటే ఒక మహిళని చూడకుండా చేయడం చాలా మరి అవమానకరమైన విషయము. అందుగురించి దేవరకొండ పట్టణంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. వారు చాలా చక్కగా స్పందించారు. మరి వారు చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులకు వారి యొక్క మేము ఇచ్చిన మెమోరాండాన్ని పంపవలసిందిగా కోరాము. వారు స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. No.
మార్కెట్ యార్డ్ మార్కెట్ కమిటీ చైర్మన్పై వాళ్ళు రైతులు దాడి చేయడం జరిగింది. గిట్టుబాటు ధర రాలేదనే ఒక కారణంతో వాళ్ళు రాజకీయ కక్షలతో వారిపైన వారు ఉన్నత పదవుల్లో ఉండడం జీర్ణించుకునేటువంటి కొంతమంది వర్గం వాళ్ళు మరి ఒక మహిళా చైర్పర్సన్ అనే విషయాన్ని కూడా గమనించకుండా గిట్టుబాటు ధర అనే కారణంతో ఆమెను చీర కొమ్ము పట్టి లాక్కెళ్ళి అక్కడ ఆఫీస్ నుంచి ఆ కుప్పల వరకు తీసుకెళ్ళి అక్కడికి వరకు తోసుకుంటూ లాక్కుంటూ తీసుకెళ్ళి ఆ కుప్పల పైన పడేసి ఆమె పైన పల్లీలు పోసి వాళ్ళు దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది చాలా అమానుషము మానవీయమైన కోణం కాదు ఇది. ఎందుకంటే ఒక మహిళ అనే విషయాన్ని కూడా చూడకుండా వాళ్ళు నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నవి. వాళ్ళు ఎన్నో రకాలుగా నిరసన తెలపవచ్చు, మరి అర్జీలు పెట్టుకోవచ్చు, కలెక్టర్ కంప్లైంట్ చేయవచ్చు, ఇంకెవరికైనా చేయవచ్చు, కానీ కావాలని కొంతమంది అంతమంది వందల మంది ముందు మనం లాక్కెళ్తుంటే కనీసం ఆపే వాళ్ళు కూడా ఎవరు లేకపోయారు. అందరూ కూడా ఒకే వర్గం వాళ్ళు రావడం వల్ల అది చాలా చాలా శోచనీయమైన విషయం. మనము అవసరం మేరకు అక్కడ గిట్టుబాటు ధర రాలేదు అనే ఒక వంక మాత్రమే ఇది. జిల్లా కలెక్టర్ వారికి పంపించి చర్య తీసుకోవాలని